హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 10వ తరగతిలోని 1 to 6 లెసన్స్ టెక్స్ట్ బుక్ బీట్స్ గురించి డిస్కస్ చేస్తానమ్మా. ఆల్రెడీ ఇంతకుముందు ప్రతి ఒక్క లెసన్ గురించి లెసన్లోని టెక్స్ట్ బుక్ బీట్స్ గురించి వీడియో చేశాను. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఎట్ ఏ టైం ఒకసారి మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి 1 to 6 లెసన్స్ బీట్స్ ఒకసారి మళ్ళీ ఒకటే వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి దానశీలం పాఠంలోని బిట్స్ గురించి చూద్దాం. సో దానశీలం పాఠంలోని మొదటి పదజాలంలో కింది పదాలకు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నారు. సో పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. సో పలికి లేదనుట అంటే మాట ఇచ్చి తప్పుట. సో ఆ అర్థం వచ్చే విధంగా సొంత వాక్యం రాయాలి. అలాగే కురుచగుట అనగా పొట్టి అగుట అని, చేతులొగ్గు అని అంటే చేతులు చాచి. సో ఆ వాటి మీనింగ్స్ మాత్రమే చెప్తున్నాను. సో వాటి అర్థాలను తెలుసుకుని సొంత వాక్య రూపంలో మీరు రాయాలి. నెక్స్ట్ కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు. సో నీరజ బవుడు అనగా, సో పద్మము నాభి కమలము నుండి పుట్టినవాడు. సో నీటి నుండి పుట్టిన తామర పద్మం నుండి పుట్టినవాడనైనా రాయొచ్చు. సో బ్రహ్మ. సో నీరజ బవుడు అనగా సో పద్మము నాభి కమలము నుండి పుట్టినటువంటి వాడు. అలాగే త్రివిక్రముడు అనగా 3 అడుగులచే 3 లోకాలను కొలిచేవాడు. సో త్రివిక్రముడు. హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 10వ తరగతిలోని 1 to 6 లెసన్స్ టెక్స్ట్ బుక్ బిట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక్కొక్క లెసన్లోని టెక్స్ట్ బుక్ బిట్స్ గురించి వీడియో చేశాను. సో ఇప్పుడు ఒకసారి మొత్తం 1 to 6 లెసన్స్ బిట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీకు ఒక్కసారే రివైజ్ చేసుకోవడానికి వీలుంటుందని వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి దానశీలం లెసన్లోని బిట్స్ చూస్తే, సో ఫస్ట్ పదజాలం బిట్స్ అమ్మా. సో పదజాలం బిట్స్లో ఫస్ట్ వచ్చేసి సొంత వాక్యాలు. సో సొంత వాక్యాల్లో ఫస్ట్ వన్ పలికి లేదనుట, నెక్స్ట్ కురుచగుట, తర్వాత చేతులు. సో వాటి అర్థాలు చెప్తున్నాను. పలికి లేదనుట అంటే మాట ఇచ్చి తప్పుట, కురుచగుట అంటే పుట్టివాడగుట, పొట్టి అగుట, చేతులొగ్గు అంటే చేతులు చాచడం. సో వీటికి అర్థాలు తెలిసాయి కాబట్టి మీరు సొంత వాక్యాలు ఈజీగా రాయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అర్థాల్లో ఫస్ట్ వన్ నీరజ బవుడు. సో కమలమునందు పుట్టినటువంటి వాడు బ్రహ్మ. త్రివిక్రముడు అంటే 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించేటువంటి వాడు విష్ణువు. నెక్స్ట్ బిట్ వచ్చేసి అర్థాలు. జలము అనే పదానికి పర్యాయ పదాలు. నీరు, వారి, సలిలం. సో నెక్స్ట్ యశ అనే పదానికి పర్యాయ పదాలు కీర్తి, ఖ్యాతి, పేరు. మేము ఫుల్ సెంటెన్స్ చదవట్లేదమ్మా, ఆ వర్డ్కి మాత్రమే పర్యాయ పదాలు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతులు. సో ప్రకృతి వికృతుల్లో సిరి అనగా శ్రీ, విష్ణువు, వెన్నుడు, ధర్మము, దమ్మము, బ్రహ్మ, బొమ్మ. నెక్స్ట్ నానార్థాలు. కులము అనే పదానికి నానార్థాలు వంశము, శరీరము. నెక్స్ట్ క్షేత్రంకు నానార్థాలు పుణ్యస్థలం, భూమి. సో హరి అనే పదానికి నానార్థాలు విష్ణువు, కోతి. చిత్రము అనే పదానికి నానార్థాలు ఆశ్చర్యము, చిత్తరు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కులముకు దేశము, జాతి అని వస్తాయి. నెక్స్ట్ క్షేత్రంకి అయితే వరిమడి, శరీరము, మనస్సు అని వస్తుంది. హరి అయితేనేమో ఇంద్రుడు, సూర్యుడు, సింహము మొదలైన వస్తాయి. నెక్స్ట్ చిత్రంకు అయితేనేమో మనోహరము, పద చమత్కారము, అద్భుత రసము అనేవి కూడా వస్తుంటాయి. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూద్దాం. లో ఇందులో మొదటిది గర్వోన్నతి. విడదీస్తే గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి. గుణసంధి. అభ్యాగతులు, అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు, యనాదేశ సంధి. వదాన్యోత్తముడు, వదాన్య ప్లస్ ఉత్తముడు, వదాన్యోత్తముడు, గుణసంధి. అను ప్లస్ ఆయుధాలు, అన్వాయుధాలు, యనాదేశ సంధి. సో గుణసంధి, యనాదేశ సంధి వాటి సూత్రాలు, ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా నేను ఇంతకుముందు వీడియోలో చేశానమ్మా. ఇవేమైనా జస్ట్ బ్రీఫ్గా ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నాను. సో విగ్రహ వాక్యాలు వచ్చేసి జీవధనములు, జీవమును, ధనమును, ద్వంద్వ సమాసం,
మూడు అడుగులు, మూడు సంఖ్యగల అడుగులు ద్విగు సమాసం. దశ దిక్కులు, 10 సంఖ్యగల దిక్కులు ద్విగు సమాసం. భూత ప్రేతములు, భూతమును ప్రేతమును ద్వంద్వ సమాసం. సంఖ్యాపరంగా ఉంటేనేమో ద్విగు సమాసం, రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. నెక్స్ట్ కింద వచ్చేసి పద్యపదాలు ఇచ్చారు, ఘన విభజన చేయమన్నారు. సో ఇది ఛందస్సు యొక్క సూత్రం, యమాత రాజభానస వహం. సో దీన్ని ఆధారంగా చేసుకొని ఘన విభజన చేసి అది ఏ పద్యమో రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మత్తేబం, ఇది వచ్చేసి అయితేనేమో సో అనయం అంటే మూడు లఘువులు వచ్చాయి కాబట్టి నజభజ జజర వస్తుంది చంపకమాల పద్యం. నెక్స్ట్ త్రిక సంధి. సో త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళం అవుతుంది. సో త్రిక సంధి వచ్చేసి త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళం అవుతుంది. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుంటే త్రిక సంధి చాలా ఈజీ. ద్విత్వము అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వం అంటారు. సో ఇది ఇక్కడ అసంయుక్త హల్లు, ఇది త్రికము అన్నమాట. త్రికాలను ఆ ఈ ఏలను త్రికాలు అంటారు. సో ఆ ఈ ఏలను త్రికాలు అంటారు కాబట్టి త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళం అవుతుంది, దీన్ని త్రిక సంధి అంటారు. సో క్లియర్మా? అచ్చోట ఇవ్విధము ఎక్కాలము. సో విడదీసినప్పుడు మొదటగా ఆ ఈ ఏలు ఉంటాయి. సో సెకండ్ ఆ, సెకండ్ ఈ, సెకండ్ ఏ. సో ఇది ఫస్ట్ లెసన్లోని బిట్స్. ఇప్పుడు సెకండ్ లెసన్లోని బిట్స్ చూద్దాం. సో రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకు వినసొంపులోని పాఠంలోని పదజాలం వచ్చేసి ఫస్ట్ సొంత వాక్యాలు, పసందు అనగా ఇష్టం, రమ్యం అనగా అందం, మనోహరం, క్షేత్రం అంటే చోటు స్థలం. సో ఈ అర్థాలను ఆధారంగా చేసుకుని మీరు ఆ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. నెక్స్ట్ నానార్థాలు, కవి అనగా శుక్రుడు, నీటికాకి, కావ్యం రాసినవాడు. సో క్షేత్రం అంటే పుణ్యస్థలం, భార్య, వరిమణి. నెక్స్ట్ పదాలకు పర్యాయ పదాలు, ఇల్లు గృహం అంటే సదనం, గేహం, పొగడ్త స్తోత్రం అంటే ప్రశంస. నెక్స్ట్ ప్రకృతి వికృతులు, భాష భాష, కవిత కవిత, కథ కథ, ఇంతి స్త్రీ. సో ఈ విధంగా ప్రకృతి వికృతులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యుత్పత్తి పదాలు. సో వ్యుత్పత్తి పదాలకు అర్థం రాయడం, అజ్ఞానమనడు అంధకారాన్ని తొలగించువాడు గురువు, భాషింపబడినది భాష. సో తర్వాత వచ్చేసి వ్యాకరణాంశాలలో సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, అలాగే సంశ్లిష్ట వాక్యాలు ఇచ్చారు. సామాన్య వాక్యాలు అంటే క్రియ ఉన్నా లేకుండా ఉండే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, రాము పుస్తకం చదివాడు. సో ఇందులో క్రియ ఉంది కాబట్టి అది సామాన్య వాక్యం. సో రాము మంచి బాలుడు. సో ఇందులో క్రియ లేదు అయినప్పుడు సామాన్య వాక్యం, అంటే క్రియ ఉన్నా లేకుండా ఉండే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. సో సంయుక్త వాక్యాలు అయితేనేమో రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు మధ్యలో ఇంకొక అనుసంధాన పదాలు వచ్చేసి చేరడం, అంటే కావున, కాబట్టి, అందువల్ల, మరియు, లేదంటే కామ, ఇలాంటి పదాలు వచ్చి చేరితే సంయుక్త వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటేనేమో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. సో ఇక్కడ సంయుక్త వాక్యానికి ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకుంటే, వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. సో దాన్ని సంయుక్త వాక్యంగా రాయాలంటే ఎలా రాయాలి? వర్షాలు పడ్డాయి కాబట్టి పంటలు పండాయి. సో దాని సంశ్లిష్ట వాక్యానికి చూసుకున్నాం అనుకోండి, మధ్యలో అసమాపక క్రియను చేర్చడం, అంటే ఉన్న క్రియనే అసమాపక క్రియగా మార్చడం. సో ఇది ఇప్పుడు దీన్ని సంశ్లిష్ట వాక్యంగా రాయమన్నారు కదా, ఈ వాక్యాన్ని ఏమిచ్చారు, అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు, అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు అంటే దాన్ని అసమాపక క్రియగా మారుతుంది. ఇప్పుడు రెండు క్రియలు ఉన్నాయనుకోండి, అందులో మొదటి క్రియ అసమాపక క్రియగా మారిపోతుంది. సో ఇలా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. సో ఈ వీటి డెఫినేషన్స్ తెలిసాయంటే చాలా ఈజీ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి అన్నారు కదా, తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితుడు. దీన్ని సామాన్య వాక్యంలో రాయాలంటే తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషల్లో పండితుడు, తిరుమల రామచంద్రరావు గారు
రామచంద్ర గారు ఆంధ్ర భాషల్లో పండితులు. ఈ విధంగా సామాన్య వాక్యంలో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. ఇది సంయుక్త వాక్యంగా రాయాలంటే ఎలా? తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. క్లియర్మా? సో ఇవి సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు. సో నెక్స్ట్ రుగాగమ సంధి. సో రుగాగమ సంధి అనగా కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది. సో కర్మధారయాలు అంటే విశేషణ విశేషాలతో కూడిన పదాలను కర్మధారయాలు అంటారు. పేదాదులు అంటే మీకు ఇక్కడ ఇచ్చారు, పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలు ఉండే వాటిని పేదాదులు అంటారు. సో ఆదన ఆగమం అంటే ఒక వర్ణం మిత్రుడి వలె అదనంగా చేరడం. సో పేదరాలు పేద ప్లస్ ఆలు, బీదరాలు బీద ప్లస్ ఆలు, బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు, అంటే ఆలు శబ్దం పరమైతే అది రుగాగమ సంధి. సో ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ముద్దరాలు ముద్దా ప్లస్ ఆలు, జవరాలు జవా ప్లస్ ఆలు, మనుమరాలు మనమా ప్లస్ ఆలు, కొమరాలు కొమా ప్లస్ ఆలు. ఈ విధంగా ఆలు శబ్దం పరమైతే అది రుగాగమ సంధి. సో నెక్స్ట్ వచ్చేసి వీర తెలంగాణ పాఠంలోని బిట్స్. సో మొదటగా పదజాలంలోని పదాలకు సొంత వాక్యాలు రాయడం. సో వీటికి కూడా అర్థాలు చెప్తాను. సయ్యాటలాడు అనగా పరిహాసాలాడు, కల్లోలం పెద్ద ఆందోళన, వెనుకాడరు జంకరు, దిక్కు తోచినప్పుడు దారి తెలియనప్పుడు. సో నెక్స్ట్ బిట్ నానార్థాలు. ఉదయము అనుపదానికి నానార్థాలు పుట్టుక, సృష్టి, తూర్పుకొండ. సో ఆశ అనుపదానికి నానార్థాలు కోరిక, దిక్కు. అబ్రము అనుపదానికి నానార్థాలు మబ్బు, ఆకాశం, బంగారం. నెక్స్ట్ పర్యాయ పదాలు. రవము అనుపదానికి పర్యాయ పదాలు ధ్వని, రొద. నెక్స్ట్ కృపానము అనుపదానికి పర్యాయ పదాలు ఖడ్గం, కత్తి, అసి. జలది సముద్రం, సాగరం. జెండా పతాకం, కేతనం, తాడ. లంఘించాడు అంటే దాటాడు, దాటు లేదా దుముకు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు వచ్చేసి జగమెల్ల, జగము ప్లస్ ఎల్ల ఉత్వసంధి, సయ్యాటలాడెన్ సయ్యాటలు ప్లస్ ఆడెన్ ఉత్వసంధి, దారినిచ్చిరి దారిని ప్లస్ ఇచ్చిరి ఇత్వసంధి, దరాతలమెల్ల దరాతలము ప్లస్ ఎల్ల ఉత్వసంధి, దిశాంచలము దిశ ప్లస్ అంచలము సవర్ణదీర్ఘసంధి, శ్రావణాభ్రము శ్రావణ ప్లస్ అభ్రము సవర్ణదీర్ఘసంధి, మేనత్త మేనా ప్లస్ అత్త అత్వసంధి. నెక్స్ట్ విగ్రహవాక్యాలు. కాకతీయుల కంచుగంట, కాకతీయుల యొక్క కంచుగంట, షష్ఠీ తత్పురుష సమాసం. కళ్యాణ గంటలు కళ్యాణప్రదమైన గంటలు విశేషణాపూర్వపదం. బ్రతుకు త్రోవ బ్రతుకు కొరకు త్రోవ చతుర్థి తత్పురుష సమాసం. మహారవము గొప్పదైన రవము విశేషణపూర్వపద కర్మధారయ సమాసం. వికార ద్రంష్టలు వికారమైన ద్రంష్టలు విశేషణపూర్వపద కర్మధారయ సమాసం. కాంతి వార్ధులు కాంతులనే వార్ధులు రూపక సమాసం. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మత పిశాచి మతము అనేది పిశాచి లేదా మతము అనే పిశాచి రూపక సమాసం. సో ఇవి విగ్రహవాక్యాలు. సో మనకి ఈ పాఠంలో వచ్చేసరికి అలంకారాలలో చేకానుప్రాస అలంకారం ఒకటి ఉందమ్మా. సో చేకానుప్రాస అలంకారం అంటే హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. సో చేక అంటేనే జంట. సో జంట పదాలు పక్కపక్కనే వస్తే సో అది చేకానుప్రాస అలంకారం. సో అరటి తొక్క తొక్క రాదు. సో అరటి తొక్క తొక్క రాదు అంటే సో ఒకటేమో అరటి తొక్క అంటే అరటిపండు యొక్క తొక్క, తొక్క రాదు అంటేనేమో కాలితో తొక్కకపోవడం. సో ఈ విధంగా రెండు పదాలు వచ్చి వాటి అర్థాలు వేరువేరుగా ఉండడం. సో దీన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అక్కడ మీకు చేక అంటేనే జంట అని గుర్తుపెట్టుకోవాలంటే జంట హల్లుల జంట అర్ధభేదంతో వస్తే అది చేకానుప్రాస అలంకారం. సో ఇది థర్డ్ లెసన్లో ఉండి బిట్స్మా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లెసన్ కొత్తబాట పాఠంలోని పదజాలంలో
సో మొదటి బిట్ సొంత వాక్యాలు. సో వాటి అర్థాలు చూడండి. చెవివారిచ్చు అనగా శ్రద్ధగా వినడం. గవిన్ల అంటే గుహలు. కుటిలవాసితనం అంటే మోసం. పొలిమేర అంటే సరిహద్దు. సో ఈ పదాలను ఉపయోగించి అంటే వీటికి అర్థాలు తెలుసాయి కదా, ఈ పదాలను ఉపయోగించి మీరు సొంత వాక్యాలు రాయాలి. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు. వాక్యాలు ఇచ్చారు, ఆ వాక్యాల్లో ఉన్న పర్యాయ పదాలను పర్యాయ పదాల కింద గీత గీయమన్నారు. సో పెయి, మేను, దేహం ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ తావు, చోటు, ప్రదేశం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. సముద్రంకు వికృతి పదం సంద్రం. ఆదెరువుకు ప్రకృతి పదం ఆధారం. శిఖకు వికృతి పదం సిగ. విద్యకు వికృతి పదం విద్యే. పయనంకు ప్రకృతి పదం ప్రయాణం. సో ఈ విధంగా ప్రకృతి వికృతులను సరిచేసి రాయాలి. అక్కడెక్కడ వేరువేరు దగ్గర ఉన్నాయి వాటిని అన్నింటినీ రాయాలన్నమాట. వాటికి ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు. నెక్స్ట్ కింద జాతీయాలు ఇచ్చారు, ఆ జాతీయాలను ఏ అర్థంలో వాడతారో తెలపండి అన్నారు. సో ఒకటి ఉదాహరణగా నక్షత్రకుడు ఇచ్చారు, వెంబడి పడి పీడించేవాడు అనే అర్థంలో వాడతారు. నెక్స్ట్ వన్ నిండుకున్నవి అంటే అయిపోయిన. దడిగట్టునగా రక్షణ కల్పించు. నిప్పుకలు సరగంగా అంటే మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. సో ఇక్కడ ఈ పాఠంలో మనకు సరళాదేశ సంధి అలాగే గసరదవాదేశ సంధికి సంబంధించిన సంధి పదాలు ఉన్నాయి. సో ప్రాణాలు గోల్పోవు. సో ప్రాణాలు గోల్పోను విడదీస్తే ప్రాణాలు ప్లస్ కోల్పోవు గసరదవాదేశ సంధి. మూటన్ గట్టు, మూటన్ ప్లస్ కట్టు సరళాదేశ సంధి. ఆసు ఓయుట, ఆసు ప్లస్ పోయుట గసరదవాదేశ సంధి. కాలు చేతులు, కాలు ప్లస్ చేతులు గసరదవాదేశ సంధి. పూచను గలవలు, పూచను ప్లస్ కలువలు సరళాదేశ సంధి. సో ఈ గసరదవాదేశ సంధి అలాగే సరళాదేశ సంధి గురించి కూడా వీడియో చేశానమ్మా, అంటే ఎక్స్ప్లెనేషన్ తోటి సంధి పదాలది. నెక్స్ట్ వచ్చేసి పాఠంలో ఉన్న సంధి వృద్ధి సంధి. సో వృద్ధి సంధి అంటే అకారానికి ఏలు పరమైతే ఐకారం, ఓలు పరమైతే ఔకారం వస్తాయి. సో ఇక్కడ ఉదాహరణలు కూడా ఇచ్చారమ్మా. ఏకైక విడదీస్తే ఏక ప్లస్ ఏక. వసుదైక, వసుధ ప్లస్ ఏక. నెక్స్ట్ దేశైశ్వర్యం, దేశ ప్లస్ ఐశ్వర్యం. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. వనౌషధి, వన ప్లస్ ఔషధి. మహౌషధి, మహా ప్లస్ ఔషధి. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం. నాటక ఔచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం. ఇవన్నీ వృద్ధి సంధి పదాలమ్మా. సో ఐ అవులను వృద్ధులు అంటారు. ఇది కూడా బిట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా రీడ్ చేయండి. ఐ అవులను వృద్ధులు అంటారు. ఐ ఏలను త్రికాలు అంటారు. యా వా రాలను ఎన్నులు అని అంటారు. ఏ ఓ ఆర్లను గుణాలు అని అంటారు. సో ఇవి కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నగర గీతం లెసన్. ఇందులోని పదజాలం బిట్స్లో మొదటగా అర్థాలు. సో నగార అంటే పెద్ద డంక, బేరి. సందడి అంటే జనసమూహం. ఘోష అంటే ఉరుము, పెద్ద శబ్దం. పఠనీయ గ్రంథం అనగా చదవదగిన పుస్తకం. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయాలి. సో ఇక్కడ కూడా అర్థాలు చెప్తాను. నరుడు అనగా మానవుడు, మనిషి. అరణ్యం, విపినం, అడవి. రైతు, కృషివలుడు, కర్షకుడు. పువ్వు, కుసుమం, పుష్పం. మరణం, చావు, మృత్యువు. వాంచ, కోరిక, అభిలాష. వృక్షం, చెట్టు, తరువు. పల్లె అంటే గ్రామం, జనపదం. సో ఈ విధంగా ఆ రెండు పదాలను ఉపయోగించి ఇక్కడ వాక్యాలను రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాకరణాంశాలు. సో వ్యాకరణాంశాల్లో కింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి అన్నారు. సో నగార మోగిందా, నయగార దుమికిందా. అలాగే కొందరికి రెండు కాళ్ళు, రిక్షా వాళ్ళకు మూడు కాళ్ళు, ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు. సో ఈ విధంగా పదాల, పాదాల, వాక్యాల, చరణాల చివరిలో సో ఒకే రకమైన అక్షరం కానీ లేదంటే ఒకే విధమైన పదం కానీ వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. సో కాబట్టి ఇవి రెండు అంత్యానుప్రాస అలంకారం. సో నెక్స్ట్ వచ్చేసి అడిగిదనని కడువిడని జను, నడిగినదను మగుడ నుడగ ండని నడ ఎడగున్, వెడవెడ చిడుముడి తడన్బడ నడుగిడు నడుగిడద జడమ జడిమ నడుగిడు నెడలన్. సో ఇవన్నీ అంటే అక్షరం
ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చింది. సో ఇలా వస్తే దాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటారు. సో ఒకే హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు రావడాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటారు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ రంగద రాతి భంగ ఖగరాజ తురంగ. సో ఇలా గా 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 అనేవి పదాల చివరన వచ్చాయి, కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం. నెక్స్ట్ వచ్చేసి రూపకలంకారం. రూపకలంకారం అనగా ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే దాన్ని రూపకలంకారం అంటారు. సో ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. సో ఇందులో రూపకలంకారానికి సంబంధించి జ్ఞానజ్యోతులు. సో జ్ఞానజ్యోతులు అనగా జ్ఞానము అంటే విజ్ఞానం, జ్యోతి అంటే వెలుగు. అంటే ఇందులో జ్ఞానము అనేది ఉపమేయము, జ్యోతి అనేది ఉపమానం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నది, భేదం ఉంది, ఉన్నా కూడా లేనట్లు చెబుతుంది, కాబట్టి ఇది రూపకలంకారం. అలాగే ఇక్కడ బతుకాట, బతుకు అనేది ఉపమేయం, ఆట అనేది ఉపమానం. సో ఈ విధంగా ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబుతున్నది, కాబట్టి ఇది రూపకలంకారం. అలాగే చినుకు పూలు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నవ్వుల నావ. సో ఈ విధంగా ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబుతున్నది, కాబట్టి ఇవి రూపకలంకారాలు అనమాట. రూపకలంకారం చాలా ఇంపార్టెంట్ మా. డెఫినేషన్ ఇచ్చి ఇది ఏ అలంకారమైనా అని అడగచ్చు, లేదంటే ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఏ అలంకారమైనా అని అడగచ్చు. సో రూపకలంకారం చాలా ఇంపార్టెంట్, ఒకసారి క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉపమేయం అంటే ఎవరిని గురించి చెబుతున్నామో దాన్ని ఉపమేయం అంటారు. ఉపమానం అంటేనేమో ఎవరితో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి 6th లెసన్ భాగ్యోదయం. సో భాగ్యోదయం లెసన్లోని బిట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో భాగ్యోదయం పాఠంలోని పదజాలంలోని బిట్స్ చూస్తే అండ అనే పదానికి పర్యాయపదం, ఆధారం, ఆసరా, ఆశ్రయం, తోడు, ఉన్నతి, ఘనత, అభివృద్ధి, ప్రగతి, స్వేచ్ఛ, స్వతంత్రత, స్వాతంత్ర్యం, విచ్చలవిడి, వికాసం, వికసనం, ప్రఫుల్లం, తెలివి. అలాగే కింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయమన్నారు. ఏకతాటిపై అంటే అర్థం ఒకే మాటపై నిలబడడం. మచ్చుతునక అనగా ఉదాహరణ, మహమ్మారి అంటే వ్యాధి, నిరంతరం అంటే ఎల్లప్పుడు. సో ఈ విధంగా అర్థాలు వచ్చే విధంగా వాటికి సొంత వాక్యాలు రాయాలి. సో నెక్స్ట్ కింది పదాలను పదబంధాలను వివరించి రాయండి అని అన్నారు. అంకితం కావడం అంటే చేయదలుచుకున్న పని తప్ప వేరే ఆలోచన లేకపోవడం. నైతిక మద్దతు అంటే నీతికి ఓటు వేయడం, నీతిని సమర్థించడం. చిత్తశుద్ధి అంటే మనస్ఫూర్తిగా మనస్సు దోషం లేకుండా ఉండడం. సాంఘిక దురాచారాలు అంటే సంఘం నందలి చెడ్డ ఆచారములు. సొంత కాళ్ళపై నిలబడడం అంటే ఇతరులపైన దేనికి ఆధారపడకుండా తమను తాను పోషించుకోవడం. సో ఇవి కొన్ని పదాలను వివరించండి అన్నారు వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసి వ్యాకరణాంశాల్లో వచ్చేసి ఇందులో ప్రత్యక్ష వాక్యం అండ్ పరోక్ష వాక్యం గురించి ఇచ్చారమ్మా. సో ప్రత్యక్ష వాక్యం గురించి అయితే, సో ఉత్తమ పురుషలోని కొన్ని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లు ఉంటాయి. సో పర్టికులర్గా చెప్పాలంటే తన గురించి తాను డైరెక్ట్గా చెప్పినట్లు ఉంటే దాన్ని ప్రత్యక్ష వాక్యం అంటారు. సో వేరే వాళ్ళు తన గురించి చెప్పినట్లయితే పరోక్ష కథనం అంటారు. సో లైక్ ఏంటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అన్నమాట. ప్రత్యక్ష అంటేనేమో డైరెక్ట్, పరోక్ష అంటేనేమో ఇండైరెక్ట్. సో నెక్స్ట్ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రత్యక్ష పరోక్ష కథనంలో అంటే, ప్రత్యక్ష కథనంలో సో ఇన్వర్టెడ్ కామాస్ ఇస్తారు. సో ఇలా ఉద్ధరణ చిహ్నాలు ఇస్తూ ఉంటారు. సో పరోక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఉండవు. సో ప్రత్యక్ష కథనం అంటే తనను గురించి ప్రత్యక్షంగా చెప్పడం అనేది. సో పరోక్ష కథనం అంటే తాము, తమ, తాను. సో ఇలా అన్నమాట. సో ఇవి 6th లెసన్లోని బిట్స్. సో 1 to 6 లెసన్ బిట్స్. సో ఇంతకుముందు కూడా మీకు ఒక్క లెసన్ గురించి చెప్పడం జరిగింది. సో కాకపోతే ఇప్పుడు ఎట్ ఏ టైం ఒక్కసారే 1 to 6 లెసన్స్ బిట్స్ మీకు ఈజీగా రివైజ్ అయినట్టు ఉంటుంది అనేసి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.